ముస్తాబాద్ మండలం మొర్రాపూర్ తండా గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎల్ల బాలరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ జెండా పండుగ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ నేత కెకె మహేందర్ రెడ్డి హాజరై కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు. ఇవన్నీ విర్నపల్లికి పోతే బాగా అలవాటమ్మా. బాను తండాకు పోతే అక్కడ 10 మంది ఉన్నారు, ఇవాళ గడ్జనపల్లికి పోతే ఆడో 20 మంది ఉన్నారు. ఇట్లా ఊరూరా తండ కూడా అక్కడ గిరిజన మిత్రులు అందరు కూడా చదువుకుని నిరుద్యోగం లేక మళ్ళీ కూలి పని చేసుకుంటారు. ఇవాళ కాంగ్రెస్ హయాంలో ఎవరికి కూడా రిజర్వేషన్ సిస్టమ్ ప్రకారం అందరు కూడా ఉద్యోగాలు వచ్చినాయి. ఇవాళ బీడీ చేసుకున్న ప్రతి విద్యార్థికి కూడా బిడ్డకు కూడా ఆ రోజు ఉద్యోగం వచ్చింది. కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఎవరికి వచ్చినాయంటే ఆయన కొడుకు, బిడ్డకు, అల్లునికి, ఆయనకు తప్ప ఉద్యోగాలు ఎవరికి లేదు. ఇవాళ ప్రాజెక్టుల పేరు మీద కేవలం స్కాములు తప్ప ఇంకోటి లేదు. ఇవాళ ఆఖరికి వస్తే నిరుద్యోగ యువకులు కష్టపడి ఆరుగాలం కష్టపడి ఇలా గ్రూప్ అని రాస్తే కేసీఆర్ మన ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి గారు అనేకమైన ఆరోపణలు ఉన్నాయి. ఆయన చుట్టుపక్కల పనిచేసేవాళ్ళే పేపర్లు లీకేజ్ చేసిందని చెప్పి ఆరుగాలం కష్టపడి మీరు అందరు కూడా చూసినారు. ఇంచుమించు ఈ ప్రాంతంలో 36 లక్షల మంది నిరుద్యోగులు ఉంటే వాళ్ళ బతుకులతో చెదగాడు మాడిండు. ఆయన బిడ్డనేమో ఢిల్లీలో పోయి సారా అమ్ముతుంది. మనం సారా వృత్తిపరంగా మనం చేసుకుంటే జగదాంబ టెంపుల్ జగదాంబ అమ్మవారికి మనం నైవేద్యం ఇచ్చుకోవడానికి సారా తీసుకుంటే మనని దోషులుగా చేసి మనని జైళ్ళలో పెడతాడు ఆయన. ఇలా మన వృత్తి అది మన సంస్కృతి. ఇలా నా గోరుమాటి మిత్రులు వాళ్ళందరూ కూడా సాంప్రదాయ పద్ధతిలో సారాన్ని చేసుకుంటే దాన్ని నిషేధం చేసి వాళ్ళని దొంగలుగా చేసి జైళ్ళలో పెట్టిన సంఘటనలు మనం చూసిన ఇవాళ. అంటే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మన రాష్ట్రం వస్తే మన బతుకులు బాగుపడతాయి, మనం బాగుపడతాం అనుకుంటే ఇవాళ మన బతుకులన్నీ కూడా ఆగం చేసి ఆయన బతుకు మాత్రం మంచి చేసుకుంటాం. ఇవాళ దయచేసి మీరు అందరూ కూడా ఆలోచించండి, రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్రాన్ని కన్న పార్టీ, ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణను ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కన్నబిడ్డను మనం పెంచుకోవాలంటే మనమే మంచి చూసుకుంటాం కన్నబిడ్డను. మన బిడ్డ బాగుపడాలని చెప్పి మనం పస్తులుండు, ఉపవాసం ఉండు, ఓ రూపాయి కూడబెట్టి ఇంత కొంటం ఏదో ఒకటి చేసి పెడతాం వాళ్లకు. కానీ ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ మహానుభావుడు ఇలా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టడానికి స్థలాలు లేవు, నిరుపేదలకు భూములు ఇవ్వడానికి స్థలాలు లేవు, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానడు, గిరిజనులకు 3 ఎకరాల భూమి ఇస్తానడు, ఇలా దళిత బంధిస్తానడు, ఇలా గిరిజనులకు ఇస్తానడు. ఎక్కడ కూడా ఇచ్చిన పాపన ఓలేదు. కానీ ఆయన మాత్రం 100 ఎకరాలు 9 ఎకరాల్లో హైదరాబాద్ నడిబొడ్డున కోట్ల రూపాయల విలువ చేసే భూమిలో విలాసవంతమైన భవనం కట్టుకున్నాడు. ఇవాళ ఇవాళ కాళేశ్వరం పేరు మీద 120 కోట్లు సహాయం చేసినారు. ఇవాళ చెప్పుకుంటూ పోతే చేంతాడంతుంది. అవినీతే తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదు. ఇక్కడ ఈ ప్రాంతంలో ప్రశ్నించే వారిపైన కూడా అందరిపైన పోలీసులతో ఏ విధంగా ఇలా అనగదొక్కుతున్నాం మీ అందరు కూడా చూస్తుండ్రు. ఇలా ప్రశ్నించే గొంతుకులను అనగదొక్కుతాడు, పౌర హక్కులను, ప్రజాస్వామిక హక్కులను అన్నింటి కూడా కాలరాస్తూ తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నావా మహాప్రభ అని చెప్పి మహాప్రభు అని చెప్పి వాళ్ళందరూ బాధపడే పరిస్థితి తీసుకొచ్చారు.